భారత్ 118 న్యూస్ కి స్వాగతం. అనంతపురం జిల్లా కంబదూరు మండలంలో 13వ తేదీన జరగబోయే పంచాయతీ ఎన్నికలకు ప్రశాంతమైన వాతావరణంలో జరిగేలా చూడాలని తహసీల్దార్ ఈశ్వరయ్య శెట్టి రాజకీయ పార్టీ నాయకులకు సూచించారు. మండల పరిషత్ సమావేశపు భవనంలో ఎంపీడీఓ శివారెడ్డి ఎస్ఏ రాజేశులతో కలిసి అభ్యర్థులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. 24 గంటల ముందే ఎన్నికల ప్రచారాలను ముగించాలన్నారు. డబ్బును మద్యంను పంపిణీ చేసిన వారి ఫోటోలను వాట్సాప్ ద్వారా చేరవేయాలని సూచించారు. ఎన్నికల నియమావళికి విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఓటు వేసే సమయంలో సిబ్బందికి సహకరించాలని తెలిపారు. పోటీలో ఉన్న అభ్యర్థుల వివరాలు ఇప్పుడు ఇందాక ఫైనల్ అయినాయి. 3 గంటలకు నామినేషన్ల పత్రం ముగిసింది. ఇప్పుడు పోటీలో ఉన్న అభ్యర్థుల వివరాలు తీసుకుందాం. అలాగే వాళ్ళతో సమావేశం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సమావేశంలో ప్రవర్తన నియమావళి గురించి కూడా ఎన్నికల ప్రవర్తన నియమాల గురించి కూడా తహసీల్దార్ గారు ఎస్ఏ గారు నేను వివరించడం జరిగింది. ఇంకా 9వ తారీఖు నుంచి 11 వరకు మాత్రమే వాళ్ళకి ప్రచార సమయం ఉంటుంది. 12 ప్రచారం చేయడానికి వీల్లేదు. 11వ తారీఖు పోలింగ్ కౌంటింగ్ అదే రోజే ఉప సర్పంచ్ ఎన్నిక కూడా నిర్వహించబడుతుందని తెలియజేస్తుంది. స్థానిక ఎన్నిక సంబంధించి ఏర్పాట్లన్నీ సక్రమంగా జరుగుతున్నాయి. ఎంపీడీఓ సహాధ్వర్యంలో నామినేషన్ ప్రక్రియ స్క్రూటినీ మరియు వాళ్ళకి గుర్తు చేయడానికి జరిగిపోయింది. అభ్యర్థులకు వాళ్ళు చేయవలసిన పనులు చేయబడే పనులు ఎన్నికల నియమాలన్నీ వివరించడం జరిగింది. దీనికి సంబంధించి 11వ తారీఖు సాయంత్రం 5 గంటలకు ప్రచారం క్లోజ్ చేసుకోమని మరియు పోలింగ్ రోజు ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటలగా కంబదూరు మండలంలో 11వ తేదీ ఉదయం 6:30 నుండి మధ్యాహ్నం 3:30 దాకా ఈ యొక్క ఎలక్షన్లు జరుగుతాయి. అంటే ప్రతి ఒక్క ఓటరు తమ యొక్క ఓటును ఉపయోగించుకుంటారు. ఆ తర్వాత సర్పంచ్కు అనేది పింక్ కలర్ ఓటు ఉంటుంది. ఆ తర్వాత వార్డుకు వైట్ కలర్ ఓటు ఉంటుంది. కాబట్టి ఈ యొక్క బ్యాలెట్ పేపర్ అనేది ఈ యొక్క పింక్ కలర్ని సర్పంచ్కి వైట్ కలర్ని వార్డుకు ప్రజలు వాడదాని కోసమే కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయంలో ఏమి ఓటింగ్ టైమింగ్ విషయంలో కానీ అంటే ఉదయం 6:30 నుండి మధ్యాహ్నం 3:30 దాకా ఈ యొక్క ఎలక్షన్ జరుగుతుంది.